నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. నేను సాయి. ముందుగా ముఖ్యాంశాలు. కేరళ వరద బాధితుల కోసం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బాయిల్డ్ రైస్ సరఫరా. జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో విరాళాల సేకరణ. ఆపన్నులకు సాయం అందించడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అన్న ఎమ్మెల్యే దామచర్ల, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్. వెలుగొండ ప్రాజెక్టు సాధన కోసం మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి చేపట్టిన పాదయాత్ర 7వ రోజుకు చేరిక. వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేయలేని చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని ఎద్దేవా. ఐఈఆర్ఎఫ్ వసతి గృహంలో లైంగిక వేధింపులకు గురై బాల సదన్లో ఆశ్రయం పొందుతున్న బాధిత బాలికలకు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు కె రాములు పరామర్శ. దోషులను శిక్షించి బాధితులకు న్యాయం చేస్తామని వెల్లడి. ప్రకృతి విలయానికి అతలాకుతలమైన కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ అన్నారు. కేరళ ప్రజలకు ఆపన్నహస్తం అందించడం మన ధర్మమని ఆయన పేర్కొన్నారు. తీవ్ర వరదలతో పూర్తిగా దెబ్బతిన్న కేరళకు సహాయార్థం జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా అంజీ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం నగరంలోని ప్రధాన వీధుల్లో తిరిగి విరాళాలు సేకరించారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు షేక్ కరీముల్లా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, రిమ్స్ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ కె సీతారామయ్య, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి దాయినేని ధర్మ, తెలుగు మహిళ నగర అధ్యక్షురాలు ఆరికి శైలజ, మీరావలి, ఇంకా పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అతలాకుతలమైనటువంటి కేరళ ప్రజలకు మనోధైర్యాన్ని, ఆర్థిక సహాయాన్ని అందించేందుకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రకాశం జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికే నగరంలోని ప్రముఖుల దగ్గర నుండి దాదాపు 100,000 రూపాయలు మరి చందా రూపంలో రావడం జరిగింది. మరి ప్రజల్ని కూడా భాగస్వాములు చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకొని విద్యార్థులు, యువకులతో ప్రకాశం జిల్లా తెలుగు యువత తరఫున మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వసూలు చేసినటువంటి మొత్తాన్ని దామచర్ల జన వరద బాధితుల సహాయార్థం ఈరోజు తెలుగు యువత కరీముల్లా, మన శ్రీను అందరి ఆధ్వర్యంలో మన తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు అందరూ మన ఎమ్మెల్యే పిలుపునివ్వడంతో ఈరోజు వారి సహాయార్థం మనం ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తరఫున చాలా వరకు సహాయార్థం చేస్తూ ఉన్నారు. అట్లనే మన ఏపీ ఎన్జిఓ సంఘాలు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని మానవతా దృక్పథంతో చూసి అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ సహాయం చేయాలని కోరుతూ ఉన్నాను. అట్లనే అందరూ ప్రతి ఒక్కరూ కూడా ప్రతి అక్కడ జరిగినటువంటి లాస్ట్కి మన ప్రీతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు సూచన మేరకు ఇవాళ మన ప్రకాశం జిల్లా తెలుగు యువత కరిముల్లా గారు ఈ సహాయ నిధికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ కేరళ ప్రజలకి న్యాయం ఈ సహాయం చేయాలని, అందరూ పాల్గొనాలని చెప్పి ఎవరంతా వాళ్ళు సహాయం చేసి వాళ్ళని మనందరం ఆదుకోవాలని చెప్పి ఆశిస్తూ, అట్లాగే మన కరిముల్లా చెప్పినట్టుగా మన ప్రీతమ
నాయకుడు నారా లోకేష్ గారి ద్వారా వాళ్ళకి ఈ వసూలు చేసిందంతా. వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేయలేని చంద్రబాబు నాయుడికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని మాజీ పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. పశ్చిమ ప్రాంతాల్లో ప్రజలు త్రాగునీటికి సాగునీటికి నానా అవస్థలు పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆయన విమర్శించారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కోసం మాజీ పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి చేపట్టిన పాదయాత్ర 7వ రోజు కంభం మండలంలోని కాకర్ల గ్రామంలో సాగింది. ఆగస్టు 15న ప్రారంభించిన పాదయాత్ర 3 నియోజకవర్గాలలో సాగిందని ఆయన చెప్పారు. అనంతపురం కన్నా మన జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉందని, జిల్లాను వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి ప్రజలను ఆదుకోవాలని కోరారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు జలకళతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెబుతున్న చంద్రబాబు జిల్లాకు వచ్చి చూడాలన్నారు. 56,000 కోట్లు ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశానని చెబుతున్న చంద్రబాబు 1,000 కోట్లు వెలుగొండకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నేను పాదయాత్ర ప్రారంభించిన తర్వాత రాష్ట్ర మంత్రులు వెలుగొండ ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారన్నారు. జనవరి నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి నీటినిస్తామని చెబుతున్నారని, ఉగాదికైనా పూర్తి చేయండి అని చెప్పారు. వీరు చెప్పే లెక్కల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే పరిస్థితే లేదన్నారు. దివంగత వైఎస్ హయాంలో 75% పూర్తయిందని, 4 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఉందని పేర్కొన్నారు. జిల్లాకు వచ్చిన మంత్రులు ఉత్తర కుమార ప్రగల్భాలు మాని ప్రాజెక్టు పూర్తికి చర్యలు చేపట్టాలని కోరారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు గెలవడం కోసం ఎవరితోనైనా పొత్తుకు సిద్ధమేనని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యేలు పిడతల సాయి కల్పనారెడ్డి, చేగిరెడ్డి లింగారెడ్డి, ఎల్ఐసి వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి బొత్తుల బ్రహ్మానందరెడ్డి, విఆర్సీ రెడ్డి, రవీంద్రారెడ్డి, మేరుగ నాగార్జున, వెంకటేశ్వరరావు, పిడతల అభిషేక్ రెడ్డి, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఈరోజు మనం పాదయాత్ర ప్రజా పాదయాత్ర పేరుతోటి 15 ఆగస్టు మొదలుపెట్టి ఈరోజు 7వ రోజు 3 నియోజకవర్గాల్లో కొనసాగుతూ వస్తుంది. ఇది 3వ నియోజకవర్గం. కనిగి నియోజకవర్గం అయిపోయింది, మార్కాపురం అయిపోయింది, గిద్దలూరు నియోజకవర్గంలో ఈరోజు లాస్ట్ రోజు, ఈరోజు నైట్కి మళ్ళా మార్కాపురం నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతాం. ఈ 7 రోజులు నా ప్రస్థానంలో ఎక్కడ చూసినా నీరు, తాగునీరు, 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 సాగునీరు, సాగునీరు, ఎక్కడ చూసినా ఎడారిని తలపించే విధంగా ప్రాంతం అంతా. అసలు నాకైతే ఒకటి అనిపించింది, ప్రకాశం జిల్లాకు సంబంధించినంత వరకు ప్రభుత్వం ఉందా?
నిద్ర పోతుందా? మళ్ళా ఈరోజు పొద్దున పేపర్ చూసినాక ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు జలకళ అంట, 56,000 కోట్లు ఖర్చు పెట్టాయంట. ఏందండి 56,000 కోట్లు ఖర్చు పెట్టి జలకళ ఉంటే ఎందుకు మా జిల్లాలో లేదు జలం? అల్లాడుతున్నారు తాగునీటికి. ఏం 13 జిల్లాల్లో మా జిల్లా లేదా? ఎందుకు ఈ జిల్లా మీద విపక్ష చూపిస్తున్నారు? 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యిండేది. ఫ్లోరైడ్, కిడ్నీ బాధితులు పెట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. మీకు పాలించే అర్హత ఉందా అని అడుగుతున్నాను. 56,000 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రం అంతా జలకళ ఉంది 13 జిల్లాల్లో అని చెప్తుంటే ఎక్కడుందండి జలకళ ప్రకాశం జిల్లాలో? 4వ సంవత్సరం కంప్లీట్ అయ్యి 5వ సంవత్సరం అడుగు పెట్టాం. మొత్తం కరువు విలవతాండం మారుతుంది. అనంతపూర్ జిల్లా కన్నా కూడా అత్యంత తక్కువ వర్షపాతం మన జిల్లాలో పడింది. ఈ పరిస్థితి కారణం రాష్ట్ర ప్రభుత్వం కాదా? ఇది రాష్ట్ర ప్రభుత్వం విఫలం కాదా? మళ్ళా 1 సంవత్సరంలో కంప్లీట్ చేస్తా, సంక్రాంతికి కానిక్కిస్తా, ప్రకాశం జిల్లా నుంచి ఫ్లోరైడ్ని పాలదోలుతా, ప్రకాశం జిల్లా నుంచి కరువును దోలుతోలుతా. నువ్వు పాలదోలుతావో లేదు కానీ జిల్లాలో ప్రజలు ఎక్కడికి పోయినా నాకు చెబుతున్న ఫస్ట్ పదం, సార్ ఎప్పుడు వచ్చినా చంద్రబాబు ఆయన ఒక్కడు రాడు సార్, ఆయనతో పాటు కరువును తీసుకొస్తాడు సార్, మన జిల్లా వరకు సంబంధించిన మొత్తుకుంటున్నారు. ఇది నేను చెప్పిన మాట కాదు, నాకు పాదయాత్రలో ప్రజలు చెప్పుకున్న బాధ. ప్రాణాలు పోతున్నాయి, పెట్రోల్ రానిపోయినట్టు రాలిపోతున్నారు కిడ్నీ బాధితులు. దేశవ్యాప్తంగా 8 జిల్లాల్లో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలు ఉంటే సుమారు 6 కోట్ల మంది, రాజస్థాన్, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో జిల్లా ఉంటే సుమారుగా లాస్ట్ 3 ఏళ్లలో 600 మంది ప్రాణాలు కోల్పోతే గవర్నమెంట్ అఫీషియల్ లిస్ట్ ప్రకారమే 2017 జనవరి నుంచి 2017 జనవరి వరకు 426 మంది చనిపోయారని డిఆర్సిడి దిశా మీటింగ్లో వాళ్లే ఇచ్చారు. ప్రాణాలు పోతున్నా కూడా మీరు మేల్కోరా, ఇంకా అబద్ధాలు చెప్పి జిల్లా ప్రజలు అన్యాయం చేయాలనుకుంటున్నారా? ఎట్లా ఉన్నారండి ప్రజలు ప్రకాశం జిల్లాలో? రాష్ట్ర ప్రజలకి నువ్వు చేస్తున్న అన్యాయం, రాష్ట్రాన్ని ఒక దోపిడీ వ్యవస్థగా మార్చేసావు. ఏం 56,000 కోట్ల రూపాయల నిధులు నువ్వు జలకళ కోసం ఖర్చు పెట్టానంటున్నావే, ఎందుకు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రకాశం జిల్లా ప్రజల ప్రాణాలు కాపాడలేకపోయావు? ప్రకాశం జిల్లా ఎడారి కాకుండా ఎందుకు కాపాడలేకపోతున్నావు? ఇంకా మోసం చేస్తాడు, రోజుకు మంత్రి వస్తాడు మేము పాదయాత్ర అనుమతి చేసినాక, అవాకులు చవాకులు ఏ ఉత్తర కుమారులు మాట్లాడినట్టు. ఇది శ్రీశైలం రిజర్వాయర్. 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు 1 టన్నులు 12.5 కిలోమీటర్లు కంప్లీట్ అయింది, 1 టన్నులు 10 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. డే అండ్ నైట్ పనిచేసినా కూడా టన్నల్ అనేది బయట అయితే ఏదైనా డే అండ్ నైట్ పనిచేసి ఎక్స్ట్రా మిషన్స్ పెట్టి చేయొచ్చు. సొరంగం తవ్వేటప్పుడు లోన బోరింగ్ మిషన్ దొరికితే మనిషి కూడా పక్కన నిలబడలేడు, మిషన్ మీద ఉండి కొట్టేవాడే కొట్టాలి. ఎట్లా చేసినా కూడా రోజుకి 10 మీటర్స్ టు 15 మీటర్స్ కన్నా పెంచుతూ కొట్టలేరు. 24 అవర్స్ డే మీన్స్ 24 అవర్స్, ఎందుకంటే చీకటైనా ఒకటే పగల అయితే టన్నల లోపల ఎప్పుడు చీకటే కదా సొరంగం లోపల. సో ఎట్లా చేసినా నువ్వు కనీసం ఇంకా 10 నెలలు పడుతుంది. 1 టన్నల్ 3.6 మీటర్స్ తవ్వాలి, 3.6 కిలోమీటర్స్ తవ్వాలంటే 10 నుంచి 12 కిలోమీటర్లు పడుతుంది. ఇంకో 2 టన్నులు అయితే ఈజీగా అనదర్ 1.5 ఇయర్ పడుతుంది. ఆ 2 టన్నులు కంప్లీట్ చేసినాక మళ్ళీ ఫీడర్ కెనాల్ ఉంది, 53 TMC కెపాసిటీ రిజర్వాయర్కి, అందులో డెడ్ స్టోరేజ్ 10 TMC ఉంటుంది. మినిమం 10 స్టోరేజ్ డెడ్ స్టోరేజ్ ఉన్నాకనే బ్యాలెన్స్ 43 TMC వాటర్ నింపినాక అప్పుడు ప్రకాశం జిల్లాకి, కడప జిల్లాకి, నెల్లూరు జిల్లాకి ఈ ప్రాసెస్ అయ్యేది నింపటానికే, ఏది ప్రాజెక్ట్ అయిపోయినాక నింపటానికే కనీసం 6 నుంచి 9 నెలలు పడుతుంది. 53 TMC తీసుకుపోవాలి. ఇప్పుడు ఆయన చెప్తాడు, నిన్న కూడా మీటింగ్లో త్వరగా కంప్లీట్ చేయండి, ఇంకా చార్జ్ చేయలేదా, ఏంది ఇదే ట్రాక్టరా అంటే. ఒక్క మన జిల్లాలో పరిస్థితి ఇట్లా చూస్తున్నాం, ఇంకా అన్ని జిల్లాల్లో ఇట్లే ఉంటుంది. ఈయన జనకళ ఎన్ని ప్రాజెక్టులు ఈయన ప్రారంభించాడండి? ఈయన ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేరే వాళ్ళు ప్రారంభించి ఖర్చు పెట్టిన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేసి శిలాపలకాలు వేసుకోవటమే తప్పితే, మన వెలుగొండ ప్రాజెక్టుకి 2 సార్లు 3 సార్లు శిలాపలకాలు. ఇప్పటికైనా ఈ అబద్ధాలు చెప్పే కార్యక్రమం మానేయండి, ఇప్పటికైనా సిత్తుతోడి ప్రాజెక్టు పనులు చేయండి. మీరు నిజంగా సంతోషంగా 4 నెలల్లో కంప్లీట్ చేసి సంక్రాంతికి కాదు కదా ఉగాది కానుక అయ్యి మేమెంతో రుణపడి ఉంటారు మా జిల్లా ప్రజల్ని, ఎట్లా చేస్తారండి మీరు? మేము పాదయాత్ర చేసినాక వారానికో మంత్రిని పంపిస్తారు, వారానికో స్టేట్మెంట్ ఇస్తారు, అదేమంటే సుబ్బారెడ్డి మీద ఆరోపణలు, ఎల్ఐ మీద ఆరోపణలు.
మీరు అధికారంలో ఉన్నారు, ఎందుకు ఉత్తర కుమారుడు ప్రగల్భాల్లాగా మాట్లాడతారు? నా దేవేంద్ర ఉమా గారు మాట్లాడుతూ గుళ్ళకమ్మ డయాఫ్రమ్ వాళ్ళకి కట్టుకున్నానే ఫిల్లు చేసుకున్న వైవి సుబ్బారెడ్డి గారికి ఈ పాదయాత్ర చేసే అర్హత. ఇందాక నేను చెప్పాను కదమ్మా, నేను పాదయాత్ర చేసే అర్హత ఉందో లేదో నువ్వు కాదు నాయన చెప్పడానికి. నువ్వు దోపిడీ చేసుకునే కార్యక్రమం చేసుకో. నేను ఏ రోజు నా జీవితంలో కాంట్రాక్ట్ కాదు పార మట్టి వేయలే, నా వ్యాపారాలు నేను చేసుకున్నా. నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు ఈ విధంగా గత 3 ఏళ్ళ నుంచి చాలాసార్లు కూసావు కోతలు. నువ్వు అధికారంలో ఉన్నావు, ఎంక్వైరీ చేసుకో. నేను ఎక్కడైనా కాంట్రాక్ట్ చేస్తే నేను రాజకీయాల నుంచి పూర్తిగా ఐఈఆర్ఎఫ్ వసతి గృహంలో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ పాస్టర్ కె జోసఫ్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగిందని జాతీయ SC ST కమిషన్ సభ్యుడు కె రాములు తెలియజేశారు. బాధిత బాలికలను అన్ని విధాలా ఆదుకుని నష్టపరిహారం కూడా చెల్లిస్తామని ఆయన చెప్పారు. ఒంగోలులోని బాలసదన్లో ఆశ్రయం పొందుతున్న 46 మంది బాధిత బాలికలను ఆయన పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. వేధింపులపై వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారుల సంరక్షణ కోసం వారిని వారి వారి నివాస ప్రాంతాల్లో సమీపంలో ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అధికారులను ఆదేశించారు. బాలికలకు ప్రభుత్వ పరంగా నష్టపరిహారంతో పాటు సంస్థ పరంగా కూడా న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వాడరే వినయ్ చంద్, జిల్లా SP భూసారపు సత్యయేసుబాబు, ఒంగోలు RDO కమ్మ శ్రీనివాసరావు, DSP బి శ్రీనివాసరావు, CWC చైర్మన్ CH భారతి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ RJD శారద, PD సరోజిని, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీ సుధా, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి BV సాగర్, DCPO జ్యోతి సుప్రియ తదితరులు పాల్గొన్నారు. SC ST బడుగు బలైన వర్గాలు, ఆర్థికంగా వెనుకబడ్డ వారు, మా పిల్లలు కూడా సమాజంలో మంచి విద్య నేర్చి కలెక్టర్ కావాలి, IAS కావాలి, IPS కావాలి, డాక్టర్ కావాలని ఆశిస్తూ ఆర్థిక సోమత లేకుండానే ఈ యొక్క NGO ఆర్గనైజేషన్లో పిల్లలను నమ్మకంతో చదివించడానికి పంపడం జరుగుతుంది. కానీ కొంత వ్యక్తులు ఆ పిల్లలను ఆసరాగా తీసుకొని వారిని లైంగిక వేధింపులు ఏదైతే జరిగిందో మీ ప్రెస్ ద్వారా నాకు నిన్న తెలిసేది. కానీ ఎంబడే కలెక్టర్ గారు, SP గారు చర్య తీసుకొని వారి మీద కేసు పెట్టడం జరిగింది. నేను వెంబడే SP గారికి, DSP గారికి మాట్లాడినప్పుడు కేసు అయితే పెట్టారు, కానీ SC ST అట్రాసిటీ కేసు అప్పటి వరకు లేకుండే అందులో చదువుకుంటున్న విద్యార్థులు SC కాబట్టి వెంబడే SC అట్రాసిటీ కేసు పెడితే వాళ్ళకు కంపెన్సేషన్ వస్తుంది, ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళకి నష్టపరిహారం కూడా జరుగుతుంది, ఆ పిల్లలకు కూడా కొంత మనోధైర్యం ఏర్పడుతుంది. వాళ్ళ మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టాలంటే వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత ఆ పాస్టరు కమ్యూనిటీ తెలుసుకొని సర్టిఫికెట్ తెప్పించి అతడు BC కింద డిక్లేర్ అయినందుకు వాళ్ళని SC ST అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. రైస్ మిల్లర్స్ సహకారంతో సేకరించిన బియ్యాన్ని లారీల్లో కేరళకు తరలించింది. జిల్లా కలెక్టర్ వాడరే వినయ్ చంద్ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటగా 10 కోట్ల రూపాయలు విరాళం కూడా ప్రకటించడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్కి. మనం కూడా ప్రకాశం జిల్లాలో స్వచ్ఛందంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా పిలుపునిచ్చాము. అది క్యాష్లో కానీ కైండ్లో కానీ కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఇక్కడే కలెక్టరేట్ నుంచి పంపిస్తామన్న
ఆశయంతో మనం పిలుపునివ్వటం జరిగింది. ప్రప్రథమంగా మన ప్రకాశం ఒంగోల్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు ముందుకొచ్చి ఈ రోజున 25 కిలోల బాయిల్డ్ రైస్ దాదాపు 800 పార్సెల్స్ మనం పంపించడం జరిగింది. సుమారు 20 మెట్రిక్ టన్స్ రైస్ ఇది నేరుగా అక్కడ కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వయనాడులో బాగా అవసరం ఉంది, అందులో బాయిల్డ్ రైస్ అవసరం ఎక్కువగా ఉంది కాబట్టి ఇది చాలా వరకు కూడా వాళ్ళకి ఊతమిస్తుందని చెప్పి ఆశిస్తూ రాబోయే రోజుల్లో కూడా వారం 10 రోజుల్లో ఏవైనా సరే జిల్లా ప్రజలు వారికి తోచిన సహాయం కేరళ ప్రభుత్వానికి మనం అందించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఐఏఎస్ అసోసియేషన్ తరఫున అందరం కూడా ఒకరోజు జీతాన్ని ఇవ్వటం జరిగింది. జిల్లా అధికారులకు కూడా నిన్న పిలుపు ఇవ్వటం జరిగింది. స్వచ్ఛంద సంస్థలు కానీ పుర ప్రముఖులు కానీ అందరూ కూడా ముందుకొచ్చి కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి వారు తోచిన సహాయం చేయవలసిందిగా అపీల్ చేస్తూ ఒంగోల్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న సంఘం నాయకులు మాట్లాడుతూ అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే సిపిఎస్ని రద్దు చేసినా ఆంధ్రప్రదేశ్లో ఈ విషయం నిర్లక్ష్యం చేయబడిందన్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ని కూడా అమలు చేయకపోవటం దారుణమని పేర్కొన్నారు. అలాగే కేజీబీవి మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ గడువు ముగిసినందున వెంటనే మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కోశాధికారి సిహెచ్ శ్రావణ్ కుమార్, కార్యదర్శి ఏ బాలరామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సిహెచ్ ఈమజ, జిల్లా ప్రధాన కార్యదర్శి కె మల్లికార్జున, ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నగర అధ్యక్షుడు జే వెంకటేశ్వర్లు, ఇంకా నాయకులు దిలీప్ చక్రవర్తి, హనుమంతరావు, కెవి శేషరావు, ఏవీఆర్ మూర్తి, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. వీరికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి తన సంఘీభావాన్ని తెలిపారు. ఈరోజు విద్యారంగ సమస్యల పట్ల, ఉపాధ్యాయ ఉద్యోగుల కార్మికుల యొక్క సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్నటువంటి మొండి వైఖరికి నిరసనగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రధానంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి అందరూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు కోరుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద వేస్తూ అది యొక్క సమస్య తీవ్రతని అర్థం చేసుకోకుండా దాటవేసేటువంటి పద్ధతిలో ప్రభుత్వం ఉన్నది. అలాగే మేము ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కలిసి కేంద్ర ప్రభుత్వంతో, శ్రీ గౌరవనీయులు ఇప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో మాట్లాడి సర్వీస్ రూల్స్ తీసుకుని రావచ్చాం. ఈరోజు మనం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పూర్తిగా ఈ యొక్క ఉపాధ్యాయుల సమస్యలు తీర్చడంలో విఫలమైంది. ఎందుకంటే వారు ఏదైతే ఎన్నికల హామీల్లో, అంటే వాళ్ళ మేనిఫెస్టోలో దాదాపుగా 600 హామీలు ఇచ్చినారు, కానీ ఇప్పటికీ 60 హామీలు కూడా పూర్తిగా లేదు. దాంట్లో కూడా ఈ యొక్క ఉపాధ్యాయుల సమస్య అనేది ప్రధానంగా ఉంది. కానీ ఎక్కడ చూసినా కూడా వాళ్ళు ఈ యొక్క సమస్యల మీద ఇంకా సమస్యని ఎక్కువ చేస్తున్న తప్పితే సమస్య పరిష్కారానికి ఎక్కడ కూడా ఆ దిశగా చేయలేదు. ఈరోజు కూడా మనం చూస్తే ప్రతి స్కూల్లో కూడా ఇంతవరకు పుస్తకాల పంపిణీ కూడా పూర్తిగా జరగలేదు. మరి ఉద్యోగులకి సిపిఎస్ విధానం, అనగా కొత్త పెన్షన్ విధానం అనేది చాలా నష్టదాయకంగా ఉంది. కనీస పెన్షన్ కూడా రానటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వమే పరిష్కరించాల్సినటువంటి అంశము. ఇది రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఇది పరిష్కరించాలి. మరి పాత పెన్షన్ ఏదైతే ఉందో పాత పెన్షన్నే పునరుద్ధరించి ఉద్యోగుల యొక్క జీవితాల్లో వెలుగు నింపాలని మేము కోరుకుంటున్నాం సార్. అందుకని మేము ఈ యొక్క ఆపస్కి మా ఏపీ సిపిఎస్ఈ తరఫున మద్దతు పలకడానికి మేము వచ్చాం సార్. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తామని ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జి పుట్టా వరప్రసాద్ స్పష్టం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ఒంగోలులోని డీసీసీ కార్యాలయంలో జరిగిన జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొని మాట్లాడారు. యువజన కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు జిల్లా, అసెంబ్లీ, మండల, డివిజన్ మరియు వార్డు స్థాయి కమిటీలను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.
ప్రత్యేక హోదా సాధన కోసం యువజన కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తోందని చెప్పారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేసి హోదా కాంగ్రెస్తోనే సాధ్యమన్న అంశాన్ని ప్రజల్లో అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గౌస్ మొహద్దీన్, నగర అధ్యక్షుడు శ్రీపతి సతీష్, నగర పార్టీ అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండి కిషోర్, ఎం పవన్ కుమార్, నేతాజీ ప్రధాన కార్యదర్శి టి సురేష్, సునీత, వెంకటరత్నం, ఒంగోలు అసెంబ్లీ అధ్యక్షుడు దాసరి రవి, రసూల్, మణికుమార్, బాపూజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏ విధంగా ప్రత్యేక హోదా విషయంలో మరి మోసం చేసిందో ఈరోజు మనం అందరం కూడా చూసాం. అలాగే అధికార పార్టీ అయినటువంటి టీడీపీ కానీ, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ కానీ మరి ఈరోజు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసే విషయంలో ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన చిహ్నంగా ఉన్నటువంటి ప్రత్యేక హోదా అంశం మీద వీళ్ళు పోరాటే విషయంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండు కూడా విఫలమైనాయి. ఈరోజు వాళ్ళు కనుక అధికారంలో ఉన్నటువంటి పార్టీ కనుక పోరాడితే ఢిల్లీని కూడా దిగ్బంధించే అవకాశం ఉన్నా కూడా ఆ విధంగా పోరాటం చేయకుండా, ప్రతిపక్ష పార్టీగా ఈరోజు డబ్బుల పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ జగన్ పార్టీ కూడా ఈరోజు ఢిల్లీ స్థాయిలో పోరాటం చేసే అవకాశం ఉన్నా పోరాటం చేయకుండా కేవలం స్థానికంగా నాటకాలు ఆడుతూ ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఈరోజు తెలివైన వాళ్ళు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విషయం, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన చారిత్రక అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశంలో పేద మధ్యతరగతి వర్గాలు కడుపు నిండా అన్నం తినాలన్నా, దళిత మైనార్టీలపై దాడులు ఆగాలన్నా, రాబోయే రోజుల్లో ఈ దేశ సుభిక్షకు బతకాలన్నా రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేసుకున్న అవసరం ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు యువజన కాంగ్రెస్ అన్ని విభాగాల్లో కమిటీలను పూర్తి చేసుకుంటూ రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా కోసం తగు రీతిలో కార్యక్రమాలు రూపకల్పన చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతుంది. నరేంద్ర మోడీ గారు మనకి నీరు మట్టే ఇచ్చారు తప్ప ఏమి ఇవ్వలేదు. ఆయన వల్ల ఉపయోగం కూడా లేదు. ఆయన్ని అంటగాగుతున్న వైసీపీ, టీడీపీకి కానీ మేము ఒకటే చెప్తున్నాం, మీకు పాతిక సీట్లు కావాలంటున్నారు, పాతిక సీట్లు చేసుకొని ఎవరికి తాకట్టు పెట్టడానికి అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే ఈ దళారీ వ్యవస్థ ఉండకుండా డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేయగలిగితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఏకైక మార్గం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి వేరొక మార్గం లేదు. ఎందుకంటే మా ప్లేనరీలో అని చెప్పాడు మా రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా. ఒంగోలు మండల సర్వసభ్య సమావేశం ఈ నెల 28వ తేదీన జరుగుతుందని ఎంపీడీఓ బాలచెన్నయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్, వెల్కమ్ బ్యాక్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్త పైడికొండల యానాదయ్య పార్థివ దేహాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ సందర్శించి నివాళులర్పించారు.
వాళ్ళలో యానాదయ్య అనే వ్యక్తి, అతను ఏదైతే బీజేపీ వాళ్ళు ఈ స్పెషల్ స్టేటస్ మీద మన ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా 4 సంవత్సరాలుగా వాళ్ళకి మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదనే ఒక కారణం చేత ఈరోజు దాంతో బాధతో మన రాష్ట్రం అన్యాయం అయిపోయిందని బాధతోటి ఎన్నో కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందనే ఒక ఉద్దేశంతో ఆయన నిన్న సూసైడ్ చేసుకోవటం జరిగింది. దాంట్లో ఆయన ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాశారు, ఏదైనా సమఖ్యాంధ్ర రావాలి, మన రాష్ట్రం బాగుపడాలి, మన రాష్ట్రం కోసం నేను ప్రాణాలు అర్పిస్తున్నా, పోయినసారి కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బంది పెట్టారు, ఈరోజు మళ్ళీ బీజేపీ వాళ్ళు కూడా అదేవిధంగా ఇబ్బంది పెట్టి రాష్ట్రాన్ని 5 కోట్ల మంది ప్రజల్ని ఈరోజు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆయన ఆ పేపర్లో రాయటం ముఖ్యమంత్రి గారికి పంపడం జరిగింది. ఏదైనా కూడా చాలా బాధాకరమైన విషయం, అతను చాలా పేదవాడు, 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళు కూడా చిన్నపిల్లల వాళ్ళు, వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి భవిష్యత్తులో పూర్తి సహాయం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మత్స్యకార కుటుంబాలకు అందుబాటులో ఉన్న రేషన్ దుకాణాన్ని దూర ప్రాంతానికి తరలించడాన్ని నిరసిస్తూ శంగరాయకొండ మండలం పాకల గ్రామ పంచాయతీ పరిధిలోని పలు కాలనీలకు చెందిన మహిళలు నిరసనకు దిగారు. రేషన్ దుకాణాన్ని యథాస్థానంలో కొనసాగించాలని కోరుతూ వారు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోతయ్య గారిపాలెం, చెల్లెమ్మ గారిపాలెం, క్రాంతినగర్, శాంతినగర్ కాలనీలకు చెందిన మహిళలు పాల్గొని మాట్లాడుతూ తమ కాలనీల్లో సుమారు 600 కార్లు ఉన్నాయన్నారు. గత 30 ఏళ్లుగా 4 కాలనీలకు అందుబాటులో ఉండే విధంగా రేషన్ షాపును ఏర్పాటు చేశారన్నారు. అయితే ఇటీవల ఆ రేషన్ దుకాణాన్ని పాకలకు మార్పు చేయడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. కనుక షాపును యథావిధిగా పాత ప్రాంతంలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా కాలనీలకు చెందిన వాయల బంగారయ్య, కృపాదానం గోవిందు, జాలయ్య, వాయల సీను, సిద్ధయ్య, పి యానాది, వీర్రామయ్య ఇంకా అధిక సంఖ్యలో మత్స్యకార కుటుంబాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. మాది పోదయ్య గారు పాలిస్తారు. మా పోదయ్య గారు పాలిలో గ్రామంలో మాది రాజీవ్ బీదర్ గ్రామ సంఘంలో అధ్యక్షురాలు సార్ మేము. మాది పోతయ్య గారు పాలు. మాకు మా ఊర్లో ఉండే రేషన్ షాప్ తీసుకెళ్ళి మాకు 3 మైళ్ళ దూరాల్లో వేసేసారు సార్. మాకు పని వచ్చేసి వేసు రావాలంటే మా వల్ల అవ్వట్లేదు సార్. మా రేషన్ షాపు మా ఊర్లోనే, మా గ్రామంలోనే, మా పల్లెలోనే ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు ఏ వల్ల అవ్వట్లేదు. మాకు దానిలోనే బతుకుతుండేవాళ్ళు సార్ మేము. మా ఊర్లో ఉండే తీసుకెళ్ళి పల్లెల్లో ఇంకో పాకల్లో గ్రామంలో పంచాయతీలో ఆడ పెట్టేశారు సార్. మాకు పోవటానికి వల్ల కావట్లేదు. మేము వేసు రావాలన్నా మా వల్ల అవ్వట్లేదు. దానికుండా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఒకవేళ ఉండే బైక్ మీద పోయి వేసుకొచ్చిన వాళ్ళు కొన్ని మంది ఉంటే, బైక్ లేని వాళ్ళు ఉండరు సార్, 100 మంది ఉన్నారు సార్. మా గ్రామంలోనే మాకే కావాలని మేము కోరుకుంటున్నాము సార్. మా గ్రామంలోనే కావాలి, మా రేషన్ షాప్ మాకు కావాలని మేము అందరం. 4 గ్రామాలు ఉంది సార్. మా 4 గ్రామాలు మేము ఒకే కట్టుడో ఉండి మాకు కావాలి, మా రేషన్ షాప్ మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. పి కొండయ్య, చేతి ఉత్తుల సంఘం జిల్లా కన్వీనర్ని. ఇవాళ పాకలకు సంబంధించిన మత్స్యకారులు గత 3-4 నెలలుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. తమకు అందుబాటులో రేషన్ షాప్ ఉండాలని, అదేవిధంగా 600 రేషన్ కార్డులు మత్స్యకారులు ఉంటే, ఇప్పుడు దాకా మత్స్యకారులకు సంబంధించిన వాళ్ళే రేషన్ షాప్ డీలర్లుగా ఉన్నారు. ఇప్పుడు గ్రామంలోని 3 కిలోమీటర్ల దూరంలో వేరే అతనికి రేషన్ షాప్ డీలర్షిప్ ఇవ్వడం వల్ల ఈ 600 కుటుంబాల వాళ్ళు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడిచి వాళ్ళు ఇచ్చేట రేషన్ మోసుకుంటూ తీసుకురావాల్సి వస్తుంది. ఈ మూత బరువుకి లేదా రిక్షా బాడుగులకి భారం అయిపోతూ ఉంది. అందువల్ల ఎప్పటిలాగే 600 మంది సేవా కార్యక్రమాల కోసం ఈవెంట్స్ నిర్వహించడం అభినందించదగిన విషయమని పేస్ ఇంజనీరింగ్ కాలేజీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ అన్నారు. సామాజిక సేవలో ముందుంటున్న సిరి ఈవెంట్స్ అధినేత ఎం శ్రీనివాసరావును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలులోని సిరి ఈవెంట్స్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, ఒంగోలు మహేంద్రనగర్కు చెందిన సోహైల్ తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్న నేపథ్యంలో వైద్య చికిత్సలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఈ నెల 26వ తేదీన ఒంగోలులోని సెయింట్ జేవియర్స్ హైస్కూల్ ప్రాంగణంలో మెగా జబర్దస్త్ షో నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ఆదరించి బాధిత చిన్నారి సోహైల్కు అండగా నిలవాలని కోరారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిరి ఈవెంట్స్ నిర్వాహకులు శ్రీనివాసరావు, పద్మాలయ బేకరీ కిషోర్, VS9 ఛానల్ నిర్వాహకులు వేటపాలెం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రక్షాబంధం సందర్భంగా సోహేల్ అనే పాపకి గుండె మార్పిడి చికిత్స చేయించడం కోసమని
ఒక అద్భుతమైన ఈవెంట్ని 57 మంది సినీ కళాకారులతోటి ఎప్పుడూ లేని విధంగా మన ప్రకాశం జిల్లా సెయింట్ జేవియర్స్ గ్రౌండ్ ఒంగోలు నందు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఎప్పుడూ మాకు వెన్నంటి ఉండే స్పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ కొత్తగా అటానమస్ అనే కీర్తి కిరాటాన్ని సంపాదించింది. ఆ స్పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్ స్పాన్సర్తో VS9 మీడియా పార్ట్నర్గా 57 మంది సినీ కళాకారులతో 26 తారీఖు నాడు నిర్వహించబోతున్నటువంటి కార్యక్రమానికి ఈరోజు పెద్దలు మద్దిశెట్టి శ్రీధర్ గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇక్కడ నిర్వహించాం. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లాలో ఉన్న మీడియా మిత్రులందరి సహకారంతో పాటు మన సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 25 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించున్నారు. ప్రైమ్ మినిస్టర్ కూడా రిలీఫ్ ఫండ్కు పెట్టి ఉన్న సోహెల్ని బ్రతికించుకోవడానికి ఒక విధంగా మనం ఎవరికి ఏమైనా ఉపయోగపడాలి అంటే సొసైటీలో ఎవరన్నా బాధతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనం సాయం చేస్తే మనం ఒక దేవుళ్ళగా పూజిస్తారు వాళ్ళు. సో అదేవిధంగా ఈరోజు సోహెల్ అనే ఒక అమ్మాయికి గుండె మార్పిడి అంటే అమ్మాయికి ఉన్న ప్రాబ్లమ్ చాలా పెద్దది అన్నట్టు. సో దానికి చాలా ఖర్చు అవుతుందని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్నో హాస్పిటల్ తిరిగి ఉన్నారు. సో దాన్ని ఏదో ఒక విధంగా అమ్మాయికి మనం సాయం చేసి గవర్నమెంట్ ఎలాగో కొంత సాయం చేస్తుంది మనం కూడా కొంత సాయం చేసి అమ్మాయిని బతికించాలనే స్ఫూర్తితోటి ఈ ఈవెంట్ని తీసుకురావడం ముందుకు జరిగింది. సో దీంట్లో భాగంగా ఆల్మోస్ట్ 60 క్యారెక్టర్స్ అంటే మనకు ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వండి, జబర్దస్త్ మంచి మంచి డి డాన్సర్స్ వీళ్ళందరూ కూడా చాలా. సోహైల్ అనే అమ్మాయికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం కాలేజీ స్టూడెంట్స్ మా వంతు సహాయంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి మేము ముందున్నాం. అట్లాగే ఈ ప్రోగ్రాంలో దాదాపు 56 మంది ఆర్టిస్టులు ఇంతవరకు నాకు తెలిసినంతవరకు ఇక్కడ ఎప్పుడూ జరగలేదు. అలాగే రక్షాబంధన్ రోజు ఒక చెల్లిని మనం కాపాడుకోవడానికి ఈ వేదిక మాకు ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. మీరందరూ మీడియా మిత్రులు దీన్ని అంతా హైలైట్ చేసి మీరు అందరూ ప్రజలకు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాను. ఒక నిండు ప్రాణాన్ని అర్ధాంతరంగా ఆగిపోకుండా ఒక ప్రాణాన్ని ప్రతిఘటించడం కోసం సిరీ ఈవెంట్ జోన్ అనే సంస్థ ప్రాణాన్ని కాపాడటం కోసం ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. మేము కూడా VS9 న్యూస్ ఛానల్ తరఫు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మేము కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదాకా కూడా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ అలాగే మీడియా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం ద్వారా. సొసైటీ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు నిర్వహించిన మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ పోటీలలో ఒంగోలులోని శివాని పబ్లిక్ స్కూల్ చెందిన విద్యార్థులు ఎల్ వర్ధన్, ఎం కీర్తి, బివి దిలీప్లు జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను శివాని పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్ నాగేశ్వరరావు మరియు అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు జిల్లాలోని 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 24వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు ఒక ప్రకటనలో తెలియజేశారు. జనరల్, బీసీ విద్యార్థులు 100 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి విద్యార్థులు 50 రూపాయలు పరీక్ష ఫీజు చెల్లించాలని చెప్పారు. సత్య న్యూస్లో ఇప్పుడు స్వల్ప విరామం, చూస్తూనే ఉండండి సత్య న్యూస్. వార్తలకు తిరిగి స్వాగతం. నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ వర్గాలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ పేర్నమెట్ట కలవరి కాలనీ వాసులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సాధికార సర్వేలో కూడా పేదల వివరాలు నమోదయ్యాయని చెప్పారు. గుడిసెల్లో నివసిస్తున్న పేదలు మౌలిక సదుపాయాల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వారికి శాశ్వత గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉడుగు ఉమ, కాలనీవాసులు టి ఇందిర, టి శశికళ, పి రాణి, ఎస్ సుజాత, ఎం కుమారి, హెచ్ దీనమ్మ తదితరులు పాల్గొన్నారు. కలవర కాలనీ దగ్గర ఉంటున్నామండి, పెరల్ గ్యానర్స్ దగ్గర కలవర కాలనీ అని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాము. కరెంటు కూడా మాకు ఇచ్చున్నారు, గవర్నమెంట్ నీళ్లు పంపిస్తుంది, కానీ మాకు ఏదైనా పొజిషన్ చూపిస్తే కొంచెం గట్టిగా వేసుకొని పిల్ల జల్లలతో అందరం ఉన్నాము. అక్కడే 5 సంవత్సరాల నుంచి అలాగే ఉంటున్నాము. ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఎవరూ రావట్లేదు. ఆధార్ కార్డులు ఎంక్వైరీ కూడా చేశారండి. మాకు ఏదన్నా కలెక్టర్ గారికి చెప్పి అర్జీ పెట్టుకొని ఏదైనా పొజిషన్ ఇప్పిస్తే మాకు ఎంఆర్ఓకి చెప్పి మేము కొంచెం గట్టిగా వేసుకొని ఉందామని మేము నిర్ణయించుకొని మొత్తం 50 కుటుంబాలు దాకా ఉన్నాయండి. 50-60 కుటుంబాలు ఉన్నాయి. కరెంటు కూడా ఇచ్చారు. వర్షం వస్తే బాగా ఇబ్బంది అయ్యి పాములు బురదలు బురద అది బాగా ఎక్కువ అవుతుంది.
సంతనోత్రపాడు మండలంలో ఉంటున్నామండి, పేరమెట్ల కాడ కలవర కాలనీ మాది. మేము 6 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. వర్షం వచ్చినా బాగా బురద బురదగా పాములు పురుగు బుట్ట వస్తున్నాయి. గవర్నమెంట్ నీళ్లు పంపిస్తుంది, కరెంట్ ఇస్తుంది. 6 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కానీ మాకు ఏది న్యాయం చేయట్లేదు. మాకు న్యాయం చేకూరుస్తారని మేము కలెక్టర్ ఆఫీస్ కాడ వచ్చాము. ఆధార్ కార్డులు అన్నీ బాగానే ఉన్నాయి అండి. మాకు చేసాము, ఎంఆర్ఆర్ కలిసామండి. బల్లికురవ పిహెచ్సిలో సెక్టార్ హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్న మల్లిబాబుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఎన్ఎంలు ఆందోళనకు దిగారు. ఆరోగ్య కేంద్రం ఎదుట వాళ్ళు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు మాట్లాడుతూ గతంలో ఇదే విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి సదరు హెల్త్ సూపర్వైజర్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఏఎన్ఎంల సంఘం కార్యదర్శి సుభాషిణి, అద్దంకి డివిజన్ సిఐటియు నాయకులు గంగయ్య, తంగిరాల వెంకటేశ్వర్లు, ఎంఆర్పిఎస్ నేత జనరాజుపల్లి రవి ఇంకా పలు సెక్టార్లలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. మున్సిపల్ పిహెచ్సిలో ఉన్న సెకండ్ ఏఎన్ఎంస్, సీనియర్ ఏఎన్ఎంస్ అందరూ ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్న సూపర్వైజర్ మల్లిబాబు ఎంతో హెరాస్మెంట్ చేస్తా ఉన్నాడు. కులంతో కానీ వాళ్ళ దివ్యాంగురాలైన అమ్మాయిని అలాగూ మహిళల్ని ఎంతో అసభ్యకరంగా డబుల్ మీనింగ్ మాటలతో మాట్లాడుతూ వాళ్ళని శరీర అవయవాల గురించి ఆయన కామెంట్ చేస్తూ మీరు ఇలా ఉన్నారు అలా ఉన్నారు, కండలు పట్టున్నారు, ఇంత ఒళ్ళు పెంచుకొని ఉంటున్నారు, ఇలా డబుల్ మీనింగ్ మాటలతో వాళ్ళని కించపరుస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరిని పర్సనల్గా రూమ్లో పిలిపించుకొని లేదా తన కారులో వస్తూ ఒక్కొక్కరిని తన కారులో తీసుకొని వెళ్ళాలని చెప్పేసి 6 గంటల వరకు డ్యూటీలో ఉంచేసి మా డ్యూటీ టైమ్స్ 9 to 5 అయినా 9 to 5 8 to 5 అయినా 5 తర్వాత అసలు ఎక్కడ పిఎస్సిలో కానీ సబ్ సెంటర్లో కానీ ఏఎన్ఎంస్ ఉండాల్సిన పని లేదు. ఆయన రూల్ తెలిసి కూడా వీళ్ళని 6 వరకు ఎలా ఉంచుతున్నారు, అందులో ఇది బస్ రూట్ కాదు, వీళ్ళు వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తున్నా కానీ అతను వ్యక్తిగతంగా మనసులో పెట్టుకొని ఆ మహిళలపైన లైంగిక వేధింపులు చేస్తూ ఈ విధంగా చేస్తున్నందుకు ఈరోజు గుంటుపల్లిలో ఉన్న ఫీల్డ్ స్టాఫ్ అంతా వేరే సెక్టార్ వాళ్ళు కూడా వీళ్ళకి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఈ రోజు నుంచి సమస్య పరిష్కారం కాకపోతే మేము ఆత్మహత్యలు చేసుకుంటాం, ఆల్రెడీ ఇద్దరు సూసైడ్ చేసుకొని కుటుంబ సభ్యులు గుర్తించి వాళ్ళని కాపాడారు. వాళ్ళు మేము ఉద్యోగాలు చేయాలా ఆత్మహత్యలు చేసుకోవాలా ఏంటి అతని మీద వాళ్ళు తీవ్రంగా బాధపడుతూ వేధింపులకు గురవుతున్నారు. దీని గురించి మాత్రం పరిష్కరించకపోతే మాత్రం వీళ్ళ కుటుంబాలు కూడా ఈ రోజున వీళ్ళకి సపోర్ట్గా వచ్చినాయి. చేసుకోకపోతే మాత్రం రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మేము సిఐటి తరఫున భారీ ఎత్తున ఉద్యమాలు చేయటానికి. ఇక వార్తలు ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. కేరళ వరద బాధితుల కోసం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బాయిల్డ్ రైస్ సరఫరా. జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో విరాళాల సేకరణ. ఆపన్నులకు సాయం అందించడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అన్న ఎమ్మెల్యే దామచర్ల, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్. వెలుగొండ ప్రాజెక్టు సాధన కోసం మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి చేపట్టిన పాదయాత్ర 7వ రోజుకు చేరిక. వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేయలేని చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని ఎద్దేవా. ఐఈఆర్ఎఫ్ వసతి గృహంలో లైంగిక వేధింపులకు గురై బాల సదన్లో ఆశ్రయం పొందుతున్న బాధిత బాలికలకు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు కె రాములు పరామర్శ. దోషులను శిక్షించి బాధితులకు న్యాయం చేస్తామని వెల్లడి. సత్యాన్యూస్లో నేటి మాట. మనుషులు తమ మనసుల మధ్య వంతెనలు కాకుండా అడ్డుగోడలు నిర్మించుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఎవరికి వారైపోతున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.